మన అమ్మ ఇంత పని చేస్తుందని నేను అసలు అనుకోలేదండి. కమలా, దాని పేరు కానీ దాని ఊసు కానీ ఇంట్లో వచ్చితే నేను అసలు సహించను. ఎవడతనో లేచిపోయి మన ఇంటి పరువు తీసింది, అది నా చెల్లెని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. రై, ఎవరో చూడు. సరేనాన్న. ఏంటే, ఏ మొఖం పెట్టుకుని వచ్చా? ఏ, నువ్వు పట్టుకెళ్ళిన డబ్బులేనా అయిపోయా? ఇప్పుడు మన ఇల్లు గుర్తుకొచ్చిందా? మాకేం చెప్పద్దు, ముందు నువ్వు బయటికి వెళ్ళు. మేము సచ్చినంత పని చేసావు, మళ్ళీ ఎందుకు వచ్చావే? మా పరువు తీసిన చాలేదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నా ఫోన్ చార్జర్ ఇంట్లో మర్చిపోయాను, బయట అసలు సన్నపిన చార్జర్ కూడా దొరకట్లేదు, అది తీసుకెళ్దామని ఇంటికి వచ్చా. జీడి గింజలు. ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా? హలో. నేను అయ్యగారిని. అయ్యా చెప్పండి అయ్యా. అమ్మగారు ఏం చేస్తున్నారా? అది అమ్మగారు బెడ్రూమ్లో ఎవరో ఒక అతనితో ఉన్నారయ్యా. నేను ఇక్కడ ఉంటే ఎవరితో రాదు పడుకుంది. అర్జెంటు, నువ్వు కిచెన్లోకి వెళ్ళు. సరేనయ్యా. వచ్చానయ్యా. ఆడ కత్తుందా? ఉందయ్యా. అది తీసుకుని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కసా 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 పొడి చేసి. అమ్మగారినా? అయ్యగారు వద్దయ్యా. రే, ఇప్పుడు గనక నేను చెప్పింది నువ్వు చేయకపోతే నిన్ను ఉద్యోగంలో తీసేస్తా. సరేనయ్యా. అయ్యా చంపేశానయ్యా. చంపేశావా? ఇప్పుడు వాళ్ళిద్దరు డెడ్ బాడీలను తీసుకొని మన ఇంటి వెనక మన చెరువులో పడి. మన ఇంటి వెనకాల చెరువేడుందయ్యా? ఇది డ్రీమ్ వ్యాలీ రోడ్ నెంబర్ 3లో హౌస్ నెంబర్ 13 కాదా? కాదయ్యా, హౌస్ నెంబర్ 20. సారీ, రాంగ్ నెంబర్. ఏమా ఆడలున్నావు? మా ఆవిడ పొద్దున్న న్యూస్ పేపర్ అడిగిందిరా. అంతదానికి ఇంత పరేషన్ కావాలా? ఏమండి ఏమండి, కాస్త మీ వెనకాల న్యూస్ పేపర్ ఉంది ఇవ్వరా? 4G వాడే కాలంలో న్యూస్ పేపర్ లేదే. ఇదిగో తీసుకో, ఐప్యాడ్ తీసుకో. వద్దండి, నాకు న్యూస్ పేపరే కావాలి. నువ్వు నీ మొహం తీసుకో. సరేనండి. ఏమండి, మీ ఐప్యాడ్ ఏంటండి అంత వీక్గా ఉంది? వీకా? ఎవరైనా స్లో ఉందంటారు, ఇదేంది వీక్ అంటుంది? వీకేందే? నేను ఇందాక వద్దు వద్దు అన్న న్యూస్ పేపర్ బదులు ఐప్యాడ్ ఇచ్చారు, ఇప్పుడు చూడండి అది పగిలిపోయింది. పగిలిపోయిందా? పగిలిపోయింది ఏం చేసావే? వంటగదిలో బొద్దింకలుంటే దాంతో చంపానండి. యో నైనా, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలా. 1000 రూపాయలా? ఎందుకురా? అది నాకు దూరంగా ఉండే వచ్చులు సరిగ్గా కనపడ్డంలా, సైట్ వచ్చింది అనుకుంటా. డాక్టర్ కాడి పోయి అద్దాలు తెచ్చుకోవాలా. వార్ని, ముందు నువ్వు బయటకు పదా, చెప్తాను. రై, అదేంట్రా అది? యో, అర్ధరాత్రి ఏంది అగ్గిపెట్టే క్వశ్చన్? ఆయన ఎవరో తెలియదా? సందమామా కనిపించిందా? బాగా కనిపించిందా? ఇంకంతకన్నా దూరం చూడాల్సిన అవసరం నీకుండదు కానీ, దా వచ్చి చదువుకో. డాడీ డాడీ. ఏంటమ్మా చెప్పు. మనకి ఎవరైనా టెస్ట్ పెడితే పాస్ అయితే బెటరా ఫెయిల్ అయితే బెటరా? మన వంశంలో ఫెయిల్ అయిన దాఖలాలే లేవు, అందరూ పాస్ అయిన వాళ్ళే. పాస్ అయితేనే బెస్ట్ అమ్మా. హాయ్, అవునా? అయితే నాకు అర్జెంట్ గా కంగ్రాట్స్ చెప్పండి. ఇంతకీ ఏ టెస్ట్ లో పాస్ అయ్యావు అమ్మా? ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాస్ అయ్యాను. మమ్మీ, నాకు గులాబ్ జామ్ చేసి పెట్టు. ఏంది ఓ అడుచాడువా, బోడి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాస్ అయినందుకు నేను గులాబ్ జామ్ చేసి పెట్టాలా? నేను హెచ్ఐవి టెస్ట్ పాస్ అయినా. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్, డ్రైవర్ కావాలని బయట బోర్డు పెట్టారు కదా, దానికోసం వచ్చాను. ఓ, డ్రైవరా? ఓకే, నేను డాక్టర్ని కదా, నువ్వు చాలా పంచువాలిటీ మెయింటైన్ చేయాలి. తప్పకుండా సార్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మీరు ఎంత అంటే అంతే సార్. స్టార్టింగ్ 5000 ఇస్తాను. స్టార్ట్ చేయడానికి 5000? మరి డ్రైవ్ చేయడానికి ఎంత ఇస్తారు సార్? గెటా.
సార్, స్టార్టింగ్లో నాకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు కదా, నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది సార్. సరే చెప్పు. నాకు అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంటుంది సార్. సిగరెట్ తాగుతావా? భలేవారే, తాగుతాను. రెండు గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ తెప్పించండి. లైటర్ అక్కర్లేదు, నా దగ్గర ఉంది. నాకు ఫన్ బకెట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది రియల్లీ. ఎపిసోడ్కి నాకు బాగా థ్రిల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ లైక్ భరత్ అండ్ త్రిశూల్, మై బ్రదర్ త్రిశూల్, మహేష్, ఉదయ్, ఝాన్సీ అండ్ ఆల్. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ తెలుగు వన్, ఎస్పెషల్లీ ఫర్ ఫన్ బకెట్. హర్ష కూడా అమ్మాయి ఇంటికి దారేది నుంచి వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఎట్ దట్ టైమ్. సో తను స్టెప్ బై స్టెప్ ఇంకా ఎదగాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ తను చేయాలి, మమ్మల్ని ఇలాగే తను ఎదిగి తను మమ్మల్ని కూడా అంత స్థాయికి తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. అండ్ ఎస్పెషల్ థ్యాంక్స్ టు యూ పీపుల్, ఆడియన్స్. మీరు లేకపోతే మేము ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా ఉండమేమో. థ్యాంక్స్ ఫర్ మేము చేసే ప్రతి వీడియో, ప్రతి జోక్ని మీరు అంతా హిట్ చేసి మాకు ఇంకా మంచి అవకాశాలు మీ వల్ల వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంత ఎక్స్పీరియన్స్ నేను టోటల్గా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోలేదు, బట్ హాఫ్లో వచ్చాను. బట్ మై ఎక్స్పీరియన్స్ వాజ్ రియల్లీ ఆసమ్. అండ్ రాజేష్ గురించి, మహేష్ విట్ట, భార్గవ్, భరత్ వీళ్ళందరి గురించి చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. షూటింగ్ అన్నప్పుడు మనకి మామూలుగా అయితే వెళ్తాము, హడావిడిగా చేస్తాము, ఈ సీన్ ఆ సీన్ అని చెప్పుకుంటాము, అండ్ లాస్ట్కి ప్యాకప్ అవుతుంది. ఏదో మధ్య మధ్యలో జోక్స్ ఉంటాయి, బట్ ఫన్ బకెట్లో అయితే అస్సలు కట్ చెప్పినా అది రోలింగ్ అవుతున్నా జోక్స్ అంటే జోక్స్. ఇది నిజంగా షూట్ జరుగుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. టైం అలా గడిచిపోతూ ఉంటుంది. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. పవిత్ర అనే పేరు పలికిన, ప్రేమలో పడాలని కోరిక కలిగిన, పాకెట్కి పెద్ద చిన్న పడుతుందని తెలియాలి. ఎఫ్పి ఫ్రీ బుకింగ్ సర్వీస్ లో దీన్ని పబ్లిక్ చేసేయాలి. వాట్సాప్ లో దీని గురించి వర్షం కురవాలి. 2 మినిట్స్ లో దీని ఫోటో షేర్ చేయండి, లేదా తల పగిలి చచ్చిపోతారని రూమర్స్ క్రియేట్ చేయండి. ఆటోమేటిక్ గా షేర్లు పెరిగిపోతాయి. కసిగా ప్రమోట్ చేయండి, కసిగా పేజీలు క్రియేట్ చేయండి. షాపింగ్ వస్తావా? డోర్ తీయండి. ఆయన ఇద్దరేం చేస్తున్నారు? అమ్మాయిల బ్రెయిన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు, ఎక్స్ప్లోడ్ అయిపోతావు.